ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు ద్వాదశ భావం అన్నది ఎలా పరిశీలన చేయాలో మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ భావం వల్ల నష్టాలు అమిత వ్యయం గురించి తెలుసుకోవచ్చు ఖర్చుల గురించి తెలుసుకోవచ్చు జప్తు లేదా స్వాధీనం చేసుకోవడం వంటివి తెలుసుకోవచ్చు ఎడమ కన్ను పాదాలు మోక్షము వంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈ ద్వాదశ స్థానం పరిశీలన చేసేటప్పుడు ఈ పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలి అలాగే ద్వాదశ స్థానాధిపతిని పరిశీలన చేయాలి ద్వాదశ స్థానంలో ద్వాదశ స్థానాన్ని వీక్షిస్తున్న గ్రహాలు మనం పరిశీలన చేయాలి అలాగే ద్వాదశ స్థానాధిపతిని వీక్షిస్తున్న గ్రహాలు ఇంకా ద్వాదశ ద్వాదశ భావ కారకుడు అంటే ఈ ద్వాదశ భావానికి కారకుడు ఎవరంటే శని ద్వాదశ స్థానాధిపతి గనక శుభగ్రహం అయితే వీరు చేసే ఖర్చు అంతా కూడా న్యాయపరంగా ఉంటుంది ఒకవేళ ఈ వ్యయాధిపతి గనక పాపగ్రహాలతో కలిసిన నీచలో ఉన్న అస్తంగత్వం చెందిన గ్రహాలచే చూడబడిన పాపకార్యాల కోసం ధనం ఖర్చు చేయడం అన్నది జరుగుతుంది శుభగ్రహాలు వ్యయంలో ఉన్న చూసిన వీరికి పితృ సౌక్యము మంచి ఆదరణ అనేది కలిగి ఉంటుంది ఈ వ్యయాధిపతి గనక ఉచ్చలో కానీ మిత్రక్షేత్రంలో ఉన్నా సరే వీరు మంచి మంచితనం అనేది కలిగి ఉండి మంచితనం అనేది ఉంటుంది ఒకవేళ ఈ ఈ ద్వాదశాధిపతితో కనుక భాగ్యాధిపతి కూడా కలిస్తే మంచి అదృష్టవంతులని చెప్పచ్చు అయితే అదృష్టం అనేది మనం ఎలా పరిశీలన చేస్తామంటే లగ్నం నుంచి వ్యయస్థానంలో ఉన్న గ్రహాల కారకత్వాల అనుసరించి మనం అదృష్టం అన్నది మనం తెలుసుకోవచ్చు ముందుగా గ్రహాల కారకత్వాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం మనకి మొత్తం కూడా ద్వాదశ భావాలు అనేవి ఉన్నాయి కదా మొదటి భావానికి కారకుడు ఎవరంటే రవి మొదటి భావాన్నే మనం లగ్నం అంటాం మొదటి భావం లగ్నం అంటే శరీరం ఈ తనువు ఈ మొదటి స్థానానికి కారకుడు ఎవరంటే రవి రెండో స్థానానికి కారకుడు గురువు ఈ రెండో స్థానం అన్నది ధనస్థానం మూడో స్థానానికి మూడో భావానికి కారకుడు ఎవరంటే కుజుడు ఇది భాతృభావం అంటే సోదరులు చతుర్థ భావానికి కారకుడు చంద్రుడు ఇది మాతృస్థానం మాతృభావం అని కూడా అంటాం పంచమ భావానికి కారకుడు ఎవరంటే గురుగ్రహం ఈ పంచమ భావం అన్నది పుత్రభావం అలాగే భావానికి కారకుడు ఎవరంటే శని దీన్నే మనము శత్రు శత్రుభావం అని కూడా అంటాం సప్తమ భావానికి కారకుడు ఎవరంటే శుక్రగ్రహం దీన్నే మనం కలత్రభావం అని కూడా అంటాం అష్టమ భావానికి కారకుడు ఎవరంటే శని దీన్నే మనం ఆయుష్ భావం అని కూడా అంటాం నవమ భావానికి కారకుడు ఎవరంటే రవి దీన్నే మనం పితృభావం అని కూడా అంటాం భావానికి కారకుడు ఎవరంటే గురువు దీన్నే మనం వృత్తిభావం లేదంటే కర్మభావం అని కూడా అంటాం లాభభావానికి కారకుడు గురువు వ్యయభావానికి కారకుడు ఎవరంటే శని ఇలా మనకి ద్వాదశ భావాలకి సంబంధించిన గ్రహాల కారకత్వాలు అనేవి ఉంటాయి అయితే మనకి అదృష్టం అన్నది ఎలా వస్తుందో అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే ఏ చాట్లో అయినా సరే ఎవరి చాట్లో అయినా సరే పన్నెండో స్థానంలో ఉన్న గ్రహాలు అనుసరించి మనము కారకత్వాలు అంటే పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల కారకత్వాలు అనుసరించి వీరికి అదృష్టం రావడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరి చాట్లో అయినా సరే రవి గ్రహం కనుక పన్నెండో స్థానంలో ఉంటే వీరికి నవమ స్థానానికి సంబంధించిన విషయాల్లో అదృష్టం అనేది కలుగుతుంది ఎందుకంటే నవమ భావానికి కారకుడు ఎవరంటే రవి కాబట్టి పన్నెండో స్థానంలో రవి ఉన్నప్పుడు వీళ్ళకి స్థానాన్ని అనుసరించి దృష్టం అనేది రావడం జరుగుతుంది ఒకవేళ చంద్రగ్రహం కనుక వ్యయస్థానంలో కనుక ఉన్నట్లయితే అంటే చంద్రగ్రహం కనుక పన్నెండో స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకి చతుర్థ స్థానానికి సంబంధించిన విషయాలలో అదృష్టం రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే పన్నెండో స్థానంలో చంద్రగ్రహం ఉన్నప్పుడు చంద్రుడు దేనికి ఏ భావానికి కారకుడు అంటే చతుర్థ భావానికి కారకుడు కాబట్టి ఈ భావానికి సంబంధించిన విషయాల్లో వీరికి అదృష్టం రావడం అనేది జరుగుతుంది ఒకవేళ శుక్రగ్రహం కనుక వ్యయస్థానంలో ఉన్నట్లయితే వీరికి వీరికి సప్తమ భావ అంటే సప్తమ భావానికి సంబంధించిన విషయాల వల్ల అదృష్టం రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు శుక్రుడు ఏ భావానికి కారకుడు అంటే కలత్ర భావానికి అంటే ఏడో భావానికి కారకుడు కాబట్టి ఈ ఏడో స్థానానికి సంబంధించిన విషయాల్లో వీరికి అదృష్టం అనేది ఏర్పడుతుంది ఇలా మనము అదృష్టం అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకొని చార్ట్ అన్నది ఎనాలసిస్ చేద్దాం ముందుగా స్థానంలో అంటే పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయన్నది మనం తెలుసుకుందాం పన్నెండో స్థానంలో అంటే వ్యయస్థానంలో గనక రవి ఉన్నట్లయితే ఎక్కువగా ప్రభుత్వం జప్తు చేసుకోవడము లేదంటే స్వాధీనం చేసుకోవడం వల్ల వీరి సంపదలన్నీ కూడా హరిస్తాయి చంద్రగ్రహం గనక పన్నెండో స్థానంలో ఉంటే వీరు చేసే ఖర్చు అంతా కూడా వైద్యం కోసము లేదంటే ఎవరికైనా హామీలు ఇవ్వడం వల్ల బెయిల్ కోసము ధనం ఖర్చు చేయడం అన్నది జరుగుతుంది కుజగ్రహం కనుక పన్నెండో స్థానంలో అంటే వ్యయస్థానంలో ఉన్నట్లయితే వీరు చేసే ఖర్చు అంతా కూడా వివాదాల కోసం ఖర్చు చేస్తారు లేదంటే శత్రువుల కోసం ఖర్చు చేస్తారు ఎందుకంటే కుజగ్రహం అంటేనే మనస్పర్ధలకి కారకుడు వివాదాలకి కారకుడు కాబట్టి గొడవలకి వీరు చేసే ఖర్చు అంతా కూడా ఎక్కువగా ఈ గొడవలకి సంబంధించిన విషయాలలోనే ఎక్కువగా ఖర్చు చేయడం అన్నది జరుగుతుంది బుధగ్రహం కనుక వ్యయస్థానంలో ఉన్నట్లయితే ఎక్కువగా వీళ్ళు వ్యాపారాల కోసము లేదంటే పెట్టుబడుల కోసం ఖర్చు చేయడం అన్నది జరుగుతుంది ఎందుకంటే బుధగ్రహం అంటే వ్యాపారానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఎక్కువగా వీళ్ళు చేసే ఖర్చు అంతా కూడా వ్యాపారం కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తారు గురుగ్రహం కనుక వ్యయస్థానంలో ఉంటే వీళ్ళు చేసే ఖర్చు ఉపయోగపడేలాగా చేస్తారు శుక్రగ్రహం కనుక వ్యయస్థానంలో ఉంటే కుటుంబ వివాదాల వల్ల ఖర్చు చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది శని కుజులు కనుక వ్యయస్థానంలో ఉంటే సోదరుల వల్ల ధనం కోల్పోవడం అన్నది జరుగుతుంది ఒకవేళ శని రాహులు కనుక వ్యయస్థానంలో ఉన్నట్లయితే విపత్కర పరిస్థితుల వల్ల వీళ్ళు మొత్తం సర్వం కోల్పోవడం అన్నది జరుగుతుంది ఇలా మనకి పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఉంటే ఇటువంటి ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని మనం చార్ట్ అన్నది అనాలసిస్ చేద్దాం రాశిచక్రం చార్ట్ కనుక చూసినట్లయితే ఇది రాశిచక్రం లగ్నం వృషభ లగ్నం తృతీయంలో రవిచంద్ర బుధ గ్రహాలు చతుర్థంలో శుక్ర గురు కేతు గ్రహాలు పంచమంలో కుజుడు నవమంలో శని దశమంలో రాహువు ఇప్పుడు మనం నవాంస చక్రం కనుక చూద్దాం నవాంశ చక్రం చూసినట్లయితే వృషభ లగ్నం లగ్నం వర్గోత్తమం అయింది ఒకే స్థానంలో ఒకే గ్రహం కానీ ఒకే ఒకే గ్రహం ఉంటే దాన్ని మనము వర్గోత్తమం అంటాము అయితే ఇక్కడ లగ్నం వృషభ లగ్నం నవాంశలో కూడా వృషభ లగ్నం వృషభ ఇక్కడ నవాంశ చక్రంలో చూసుకుంటే మనకి లగ్నంలో శుక్రగ్రహం ద్వితీయంలో కుజకేతువులు తృతీయంలో శని పంచమంలో రవి అశ్రమంలో బుధ గురు రాహుగ్రహాలు నవమంలో చంద్రగ్రహం ఇప్పుడు మనం రాశిచక్రం అన్నది అనాలసిస్ చేద్దాం మనం ఇప్పుడు వ్యయస్థానం పరిశీలన చేస్తున్నాం కదా వ్యయభావం ఇది పన్నెండో భావాన్ని మనం వ్యయభావం అని అంటాం కదా అయితే మనం ఏ ఏ చాట్లో అయినా సరే లా అని ఉన్నా టూ ప్యారల్ లైన్స్ ఉన్నా ఏఎస్సి అని ఉన్నా దీన్ని మనం లగ్నంగా మనం భావిస్తాము ఇక్కడి నుంచి పన్నెండో స్థానం ఏమైందంటే మేషరాశి అంటే ఈ లగ్నం నుంచి మనము సీరియల్ నెంబర్ వేసుకున్నప్పుడు పన్నెండో భావం అంటే మనం ఇప్పుడు పన్నెండో భావం పరిశీలన చేస్తున్నాము వ్యయ భావాన్ని పరిశీలన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యయస్థానం ఏమైందంటే మేషరాశి ఈ వ్యయ స్థానాన్ని ఈ ద్వాదశ స్థానాన్ని కుజుడు కుజ వీక్షణ అన్నది కలిగింది గురు వీక్షణ అన్నది కలిగింది అంటే ఈ వ్యయస్థానం మీద కుజుని యొక్క అష్టమ వీక్షణ గురువు యొక్క నవమ వీక్షణ అన్నది కలిగింది కుజుడు చతుర్థ స్థానాన్ని వీక్షిస్తాడు గురువు పంచమ నవమ స్థానాన్ని వీక్షిస్తాడు అయితే ఇక్కడ ద్వాదశ స్థానం మేషరాశి అయింది ఈ స్థానం మీద కుజుడి యొక్క వీక్షణ అన్నది కలిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలాగే గురువు యొక్క నవమ వీక్షణ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గురువు పంచమ నవమ స్థానాలను వీక్షిస్తాడు కాబట్టి ఈ ద్వా ద్వాదశ స్థానం మీద గురు యొక్క నవమ వీక్షణ కూడా ఏర్పడింది ఇప్పుడు మనం ద్వాదశ స్థానాధిపతి పరిశీలన చేద్దాం ద్వాదశ స్థానాధిపతి కుజుడు ఈ మేషరాశికి అధిపతైన కుజుడు పంచమంలో ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు ఈ భావానికి కారకుడైన శని మనం పరిశీలన చేద్దాం శని అంటే ఈ ద్వాదశ భావానికి కారకుడైన శని భాగ్యస్థానంలో ఉండి భాగ్యస్థానాధిపతై అంటే ఈ మకర రాశికి శని మకరంలో ఉండి మకర రాశికి అధిపతి శనియే కాబట్టి శని భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతై శని మకరంలో ఉండి శని రవి చంద్ర గ్రహాల దృష్టి అన్నది చూడడం అనేది జరిగింది అంటే శని యొక్క దృష్టి అనేది ఈ రవి చంద్ర గ్రహాల మీద ఏర్పడడం అనేది జరిగింది శని ఏ ఏ గ్రహ ఏ ఏ స్థానాల్ని వీక్షిస్తాడంటే శని తృతీయ స్థానాల్ని ఇంకా దశమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని ప్రతి గ్రహం కూడా వీక్షిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు శని అన్నది ఇక్కడ ఈ ర శని దృష్టి అనేది ఈ రవి చంద్ర బుధ గ్రహాల మీద ఏర్పడడం అన్నది జరిగింది రవి అంటే ఆత్మకారకుడు చంద్రుడు అంటే మనస్సు కారకుడు అంటే రవి ఆత్మ చంద్రుడు మనస్సు కారకుడు ఇంకా ఈ బుధ గ్రహం అంటే ఆధ్యాత్మిక సంబంధించిన గ్రహం ఈ మూడు గ్రహాల మీద శని దృష్టి అనేది ఏర్పడడం జరిగింది అంటే ఈ వ్యయభావానికి కారకుడైన శని దృష్టి అన్నది ఏర్పడడం అనేది జరిగింది ఇంకా లగ్నాధిపతైన శుక్రుడు చతుర్థంలో కైవల్యకారకుడైన కేతుతో కలవడం వల్ల వీరు ఉన్నత విద్యావంతులైనప్పటికీ కూడా ఎక్కువగా ఆధ్యాత్మ మార్గంలో కఠోరమైన సాధనలు అన్నది చేయడం జరిగింది అంటే లగ్నాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ కేతువుతో కలవడం అన్నది చూడొచ్చు చతుర్థ స్థానంలో కేతువుతో కలవడం వల్ల వీరికి ఎక్కువగా ఎంత విద్యావంతులు అయినప్పటికీ కూడా ఈ స్థానం అంటే విద్యాస్థానం అని కూడా అంటాం కదా ఎంత విద్యావంతులు అయినప్పటికీ కూడా ఎక్కువగా వీరు ఆధ్యాత్మిక మార్గంలో కఠోరమైన సాధనలన్నీ చేశారని మనం ఇలా పరిశీలన చేయొచ్చు ఇలా మనం వ్యయభావం అన్నది ఇలా మనం పరిశీలన చేయొచ్చు ధన్యవాదములు